దుర్గిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. దుర్గిలోని బస్టాప్ సెంటర్లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐజీ చిరుమామిళ్ల వెంకట నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు. పాల్గొన్న వారికి పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మునుగోటి రామలక్ష్మయ్య, సీనియర్ నాయకులు శెట్టిపల్లి ఎలమంద, తెలుగు యువత నాయకుడు శ్రీరామ్ కాశీబాబు, గ్రామ సర్పంచు నక్కనబోయిన చిన్న వెంకటేశ్వర్లు, ఎల్లబోయిన గోపాల్, దుగ్గెంపూడి జానకీ రామయ్య, బృంగా లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లని కొనుక్కునేవాళ్ళు మగవాడు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత కన్యాశుల్కం పోయి
ఇవాళ వరకట్నం వచ్చింది. ఎంత కట్నం? కట్నం చూసుకోకపోతే ఏదో అనుకుంటారు, మా గౌరవం పోతుంది కాబట్టి కట్నం కావాలి అని అంటారు. అంతేగాని మగవాడికి స్త్రీ ఎంత అవసరమో స్త్రీకి మగవాడు అంతే అవసరం. ఇద్దరు ఒక బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు, ఇందులో ఎక్కువ తక్కువ అనేటువంటి ఆలోచన రావడం చాలా తప్పు అని చెప్పి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మగ పిల్లవాడితో పాటు ఆడపిల్లకు కూడా సమానమైనటువంటి హక్కు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఎన్టీ రామారావు. అందులో పడుతుంది.